ఇంకొంచెం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడు దేవుని మహిమ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంజీపే వందనాలు చెప్పుకోవటంలో గొప్ప సంతోషం ఉంది. ఎంత సంతోషం అంటే గర్భములో ఉన్న శిశువు కూడా గంతులు వేశాడు వందనం వచ్చిన వెనుకని. అవునండి, అందుకే మీరు ఒకరికొకరు వందనములు తెలుపుకొనుడి అని పౌలు చెప్తున్నాడు. మనం ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. వందనములు చెప్పుకోవటంలో గొప్ప సంతోషం ఉంది. దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈ దినాన్ని చూడలేకపోయారా? ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకంటే గనులు గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే ఇది మన గొప్పతనం కాదు, మన భక్తి కాదు, కేవలం దేవుని కృప. ఆమేన్. కేవలం దేవుని కృప. అందుకే భక్తుడు అంటాడు, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా అంటాడు. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ఆయన కృప చేత మనం బ్రతుకుతున్నాం. దేవుడు మన ఎడల ఇంతగా కృప చూపుతున్నందుకు ఎంతైనా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. మంచి రూపాయిరా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాట నేను పాడాలని ఆశపడుతున్నాను. నేనంత పాటకుండా ఏం కాదు, కానీ మీరందరూ పాడుతుంటే విని చక్కగా సహోదరులు బ్రదర్స్ వాయిద్యాలు వాయిస్తుంటే మరి నాకు కూడా పాడాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ముందుగా నేను ఒక పాటను పాడి వాక్య భాగంలోకి వెళ్తాను. నేను పాట పాడుతున్నప్పుడు మరి కొన్ని పాటల పుస్తకాలు మీకు ఇవ్వబడతాయి. ఆ పాటల పుస్తకాల్లోని పాటలు మీరు నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అవి సిడీ రూపంలో కూడా ఉన్నాయి. అలాగే దావీదు పరాక్రమశాలులు అనేటువంటి ఒక పుస్తకము కూడా మీ అద్దకు మేము తీసుకుని వచ్చాం. దేవుడు మమ్మల్ని ప్రేమించి పరిచర్యను ప్రేమించి నూతనముగా పుస్తక పరిచర్య కూడా దేవుడు మాకు అప్పగించాడు. మరి మొదటిగా దావీదు పరాక్రమశాలులు అనేటువంటి ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. మరి ఆ పుస్తకం కూడా అందుబాటులో ఉంది. తర్వాత పాటలు అలాగే పాటల సీడీలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి, బ్రదర్ ఇక్కడ ఇస్తారు. కనుక కావలసిన వారు వాటిని పొందుకొని నేర్చుకొని లేక చదివి ఆత్మీయ అనుభవాలు పొందాలని నేను ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. పాటల పుస్తకాలు ఇవ్వండి అందరికీ. పాటల పుస్తకాలు తీసుకొని దయచేసి హృదయ వీణా దేవా మీటుము నా హృదయ వీణా మీటుము నా హృదయ వీణా దేవా మీటుము నా హృదయ వీణా.
అందరికి వచ్చిన పాట అందరు కలిసి పాడదా మీ లోపల హల్లెలూయా స్తుతి మహిమ వచ్చిందా పాడదాం అందరం సరే స్తోత్రాలు చెప్తారా హల్లెలూయా 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 స్తుతి